ఎన్టీ రద్దుతో బీజేపీకి దేశవ్యాప్తంగా మరింత ఆదరణ పెరిగిందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. ఏపీలో ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ తో మేలు జరుగుతుంది అనుకుంటే తమకు సంతోషమే అన్నారు. వైసీపీ నిర్ణయాలపై ప్రజలే అంతిమ తీర్పు చెప్తారంటున్న సీఎం రమేష్ తో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ముఖ్య నాయకులందరూ కూడా సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడలో రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ముఖ్యమంత్రి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మన దగ్గర సీఎం రమేష్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, తొలిసారి ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టారు. విజయవాడలో మీటింగ్ ఈరోజు మెంబర్షిప్ గురించి జరిగింది. ఏ విధంగా మెంబర్షిప్ చేయాలి, ఎటువంటి వారిని మెంబర్షిప్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలు ఎంత అయింది, ఏ జిల్లాలో ఎంత అయింది, దాని గురించి ఎక్కువ చర్చ జరిగింది. అలాగే మెంబర్షిప్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎటువంటి వాళ్ళని తీసుకోవాలనే ఎక్కువ పార్టీ ఆర్గనైజేషన్ ఎట్లుంటుంది, ఏ విధంగా చేయాలి, మిగతా ఏమేమి వర్క్లు చేయాలి, ఎట్లా చేయాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద చర్చ జరిగింది. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఎక్కువ మంది ముఖ్య నాయకులను చేర్చేందుకు మీరు కీ రోల్ పోషిస్తున్నారనేది ఒక వాదన జరుగుతుంది. అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది బీజేపీకి, ఏపీలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మొత్తం భారతదేశంలోనే బ్రహ్మాండం జరిగింది. నిన్న తమిళనాడులో ఎలక్షన్ జరిగితే కూడా అందరూ 3 లక్షలతో డిఎంకే గెలుస్తుంది అనుకున్నారు. ఏదైతే అదే తారీఖు బిల్లు పెట్టారో ఆ బిల్లు పెట్టిన ఆ సబ్జెక్ట్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370-35 ఉందో దాని మీద చూసినప్పుడు మొత్తం భారతదేశం అంతా కూడా ప్రజలు హర్షించారు. ఆ నేపథ్యంలోనే అక్కడ 3 లక్షలు మెజార్టీ రావాల్సింది, 8,000తోనే జరిగిందంటే అదే రోజే పోలింగ్ అదే రోజే బిల్లు. కాబట్టి యావత్ భారతదేశంలో కూడా ఈ బిల్లు మరీ ముఖ్యంగా యూత్లో చాలా ఆనందంగా ఉన్నారు. చాలా భారతదేశం గట్టిపడాలి, ప్రధానమంత్రి అమిత్ షా ఉంటేనే ఈ భారతదేశంలో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రజలంతా ఈరోజు ఉన్నారు. తప్పకుండా కూడా మన ఆంధ్రప్రదేశ్లో కాదు మొత్తం భారతదేశం అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మంచి పట్టుంది. ఏపీకి వస్తే గతంలో టీడీపీ హయాంలో అవినీతి జరిగిందనే పేరుతో మొత్తం రివర్స్ ట్రెండింగ్ అవ్వచ్చు ప్రస్తుతం జగన్ పాలన ఎట్లా ఉండబోతుంది? రివర్స్ ట్రెండింగ్ అనేది కొత్తగా ఏదో అల్లావద్దీన్ అద్భుత దీపం కాదు. రివర్స్ ట్రెండింగ్ అనేది భారతదేశంలో ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్టీపీసీలో కానీ ఎన్హెచ్పీసీలో కానీ లేదంటే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ జరిగేటన్నీ కూడా రివర్స్ ట్రెండింగ్ జరిగినాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కోల్ బ్లాక్స్ రివర్స్ ట్రెండింగ్లో జరిగినాయి. విధానాలు మార్చుకొని రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే కూడా అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, దానికేమి ఇబ్బంది అని లేదు. ఏదైతే జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జిని పెడతామన్నారో ఇప్పుడు నిదానంగా జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి నుంచి రిటైర్డ్ జడ్జి అన్నారు. రిటైర్డ్ జడ్జి అంటే దానివల్ల ఇంజనీర్ ఒకటి రిటైర్డ్ జడ్జి ఒకటే, దాంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. మీరు చెప్పిన మాట ప్రకారం జ్యుడిషియల్ స్క్రూటినీ అన్నారు, సిట్టింగ్ జడ్జి అన్నారు. ఆ సిట్టింగ్ జడ్జి అయితేనే న్యాయం జరుగుతుంది, లేకుండా పోతే కనుక మీరు చెప్పిన దానికి ఏమాత్రం విలువ ఉండదు. రాష్ట్రంలో జగన్ పాలనపై భవిష్యత్తు బీజేపీ తీరు ఎలా ఉండబోతుంది? పాలన జగన్మోహన్ రెడ్డి పాలన, లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు అయింది, వేచి చూద్దాం, తొందర ఏం లేదు. ఇప్పుడే కామెంట్ చేయడం కూడా మంచిది కాదు, వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు, చేస్తున్నారు. అల్టిమేట్గా ఏది మంచి జరుగుతుంది, ఏది చెడ్డ చేస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఈరోజు బీజేపీ సమావేశంలో ఏపీలో బీజేపీ బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని, ఇసుక కావచ్చు, అదేవిధంగా రివర్స్ టెండింగ్, కొన్ని ప్రాజెక్టుల రివర్స్ టెండింగ్, ఇటువంటి అంశాలపై ప్రజల్లోకి తీసుకువెళ్ళి జగన్ తన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనే అంశాలను విస్తృతంగా తీసుకెళ్ళడం ద్వారా బీజేపీ మరింత బలోపేతమవుతుందని చెప్పి వీరందరూ కూడా భావిస్తున్నారు. ఇదే ఈ నేపథ్యంలోనే ఒకవైపు మంచిని ప్రోత్సహిస్తూనే ఆ వ్యతిరేక విధానాలను మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ ప్రధాన పార్టీకి అవతరించడం ఖాయంగా కూడా వీరందరూ చెప్తున్నారు. వీడియో రమేష్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.